అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిషూస్ మామ్ అండ్ ప్రసూస్ డాటర్. ఈ వీడియోలో మనం స్వీట్ పొటాటోస్తో ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా ఎలా చేసుకోవచ్చో వీడియోలో చూద్దామండి. ముందుగా దీనికోసం నేను ఒక స్వీట్ పొటాటోని తీసుకున్నానండి, పెద్దది చిలకడ దుంప. తీసుకున్న తర్వాత నేను ఇలాగ సన్నగా ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా కట్ చేసుకున్నానండి. కట్ చేసుకున్న తర్వాత వాటర్లో వేసి వాష్ చేసుకోవాలండి ఫ్రై చేసుకునే ముందు. సో నేను ఇక్కడ కొంచెం వాటర్ తీసుకొని దాంట్లో స్వీట్ పొటాటోస్ని కట్ చేసినవి ఉన్నాయి కదండి, అవి వేసుకొని బాగా శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిలే వేసుకుంటున్నానండి. ఇక్కడ నేను షాలో ఫ్రై చేసుకుంటున్నాను, డీప్ ఫ్రై చేయట్లేదు. ఇక్కడ నేను స్వీట్ పొటాటోని కట్ చేసుకున్న స్వీట్ పొటాటోని ఆయిల్లోకి యాడ్ చేసుకుంటానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అలాగా వేసిన తర్వాత కొంచెం సేపటికి మనకి కలర్ అనేది మారుతుందండి. మన స్వీట్ పొటాటో గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా ఫ్రై చేసుకొని తీసేసుకోవడమేనండి. అంతే స్వీట్ పొటాటో ఫ్రైస్ అనేది రెడీ అయిపోతుందండి. మనం ఎప్పుడు కూడా ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అడిగారని పిల్లల కోసం ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ అలాగ ట్రై చేయడం కన్నా చిలకడ దుంప ఎక్కువసార్లు ఉడకపెట్టింది పెట్టడానికి ట్రై చేసినా కూడా కిడ్స్ తినరండి ఇష్టంగా. సో ఇలా ఒకసారి మనం ట్రై చేసామంటే చాలా ఇష్టంగా తింటారు, ఫ్రెంచ్ ఫ్రైస్ లానే ఉన్నాయని చెప్పి. సో ఒకసారి మీ పిల్లల కోసం ఇలాగ స్వీట్ పొటాటోస్ని ఫ్రైస్లా చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ అని పెట్టి చూడండి, తప్పకుండా ఇష్టంగా తింటారు అండ్ హెల్దీ కూడా అండి స్వీట్ పొటాటో ఫ్రైస్ అనేవి. అండ్ ఇలాగ ఆయిల్లో ఏగిపోయిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇలాగ టిష్యూ పేపర్లో ఉన్న బౌల్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని సర్వ్ చేసుకుంటే మన స్వీట్ పొటాటో ఫ్రైస్ అనేది రెడీ అయిపోయినట్టే అండి. ఇలా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ అనేది అన్నిటికి పట్టేలాగా. ఈ స్వీట్ పొటాటో ఫ్రైస్కి కొంచెం ఎక్కువ ఆయిల్ అనేది పట్టదండి, ఆయిల్ అసలు ఎక్కువ అనేది పీల్చదండి ఈ స్వీట్ పొటాటోస్. సో హెల్దీ అండి, మన బుడ్డదని మాటలు ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా ఉన్నాయో విందామండి. బాగున్నాయా? అవును, టేస్టీ. కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై ఫ్రెండ్స్.